ఎటువంటి వైద్య పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధులు తెలుస్తాయి? వైద్యుడు మొదట సాధారణ రక్త మరియు మూత్ర పరీక్షల ద్వారా పరిస్థితిని తెలుసుకుంటాడు. కిడ్నీ వ్యాధుల్ని నిర్ధారించడానికి జాతీయ కిడ్నీ ఫౌండేషన్ సంస్థ 3 సాధారణ పరీక్షలను సిఫార్సు చేసింది. రక్తపోటు కొలవటం, మూత్రంలోని ఆల్బుమిన్ లేదా ప్రోటీన్ ని కనుగొనడం, సీరం క్రియేటినిన్ మెజర్మెంట్స్ ఆధారంగా గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ ని కనుగొనడం, రక్తంలోని యూరియా నైట్రోజన్ కొలవడం ద్వారా మరింత సమాచారం తెలుస్తుంది. అధిక రక్తపోటు కొలత. అధిక రక్తపోటు వలన కిడ్నీ వ్యాధులు వస్తాయి. ఇది కిడ్నీ ఈపాటికే దెబ్బతిన్నాయన్న దానికి సూచన. ఆరోగ్య నిపుణుడు మాత్రమే మనిషి యొక్క అధిక రక్తపోటును రక్తపోటు కఫ్ ద్వారా తెలుసుకుంటారు. 2 సంఖ్యల ఆధారంగా ఫలితం తెలుస్తుంది. గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ ఒత్తిడిని పైన ఉండే సంఖ్య సూచిస్తుంది. గుండె కొట్టుకుంటున్నప్పుడు బీట్కి మధ్య విశ్రాంతి సమయంలో రక్తనాళాలలో ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. దీనిని క్రింద సంఖ్య సూచిస్తుంది. 120/80 మనిషి యొక్క సాధారణ రక్తపోటు. దీనిని 120/80 అని చదువుతారు. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తమ యొక్క రక్తపోటుని 130/80 తక్కువగా ఉంచుకోవాలని NHBI సూచించింది. మైక్రో ఆల్బుమిన్ యూరియా మరియు ప్రోటీన్ యూరియా. ఆరోగ్యవంతమైన కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేసి రక్తంలో ఉండే ప్రోటీన్ను వేరు చేస్తాయి. వ్యాధి సోకిన కిడ్నీలు ఇలా రక్తంలో ఉండే ప్రోటీన్ను వేరు చేయలేవు. మొదట్లో తక్కువ శాతం ఆల్బుమిన్ మూత్రంలోకి వస్తుంది. ఈ స్థితిని మైక్రో ఆల్బుమిన్ యూరియా అంటారు. దీనినే డిటోరియేటింగ్ కిడ్నీ పనితీరుగా పరిగణిస్తారు. కిడ్నీ పనితీరు పూర్తిగా పాడైతే మూత్రంలో అధికంగా ఆల్బుమిన్ మరియు ఇతర ప్రోటీన్ విసర్జించబడతాయి. దీనిని ప్రోటీనూరియా అంటారు. వైద్యుడు మనిషి యొక్క మూత్రాన్ని తీసుకుని డిప్స్టిక్ ఉపయోగించి ప్రోటీన్ పరీక్ష చేస్తాడు. ఈ డిప్స్టిక్ ఆధారంగా ప్రోటీన్ యూరియా ఉందో లేదో తెలుస్తుంది. ప్రోటీన్ మరియు క్రియేటినిన్ లేదా ఆల్బుమిన్ మరియు క్రియేటినిన్ నిష్పత్తి ద్వారా పరిశోధనశాలలో మూత్రాన్ని సున్నితంగా పరీక్ష చేసి ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ ని నిర్ధారిస్తారు. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు రక్తంలో క్రియేటినైన్ పెరిగిపోతుంది. ఇది రక్తంలో ఉంటే చెడు పదార్థం. షుగరు మరియు అధిక రక్తపోటు ఉన్నవారికి ఆల్బుమిన్ మరియు క్రియేటినైన్ నిష్పత్తి కొలవడం ద్వారా కిడ్నీ వ్యాధులు గుర్తించవచ్చు. క్రియేటినిన్ ఆధారంగా గ్లోమెరూరల్ ఫిల్టరేషన్ రేటు లెక్కించుట. కిడ్నీలు రక్తంలో ఉండే చెడు పదార్థాలను ఎంత శుద్ధి చేస్తుందో చెప్పేదే GFR. ఈ క్రొత్త GFR కు కేవలం రక్త నమూనాలోని క్రియేటినైన్ స్థాయి తెలిస్తే సరిపోతుంది. ప్రయోగశాలలో రోగి యొక్క రక్తం పరీక్ష చేసి డిసిలేటర్ రక్తంలో 8 మిల్లీగ్రామ్స్ క్రియేటినైన్ ఉందో తెలుసుకుంటారు. ఈ కొత్త GFR పరీక్షకు పేషెంట్ యొక్క క్రియేటినైన్ కొలతతో పాటు వయసు, సెక్స్ కూడా అవసరం. బ్లడ్ యూరియా నైట్రోజన్. శరీరంలోని కణాలన్నింటికీ రక్తం ప్రోటీన్లను సరఫరా చేస్తుంది. కణాలు రక్తంలోని ప్రోటీన్ను ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన చెడు పదార్థాలు తిరిగి రక్తంలోకి యూరియాగా చేర్చబడతాయి. ఇందులో నైట్రోజన్ ఉంటుంది. ఆరోగ్యవంతమైన కిడ్నీలు రక్తంలో ఉండే యూరియాని వేరు చేసి మూత్రంలోనికి నెడతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఈ యూరియా రక్తంలోనే ఉండిపోతుంది. 1 డెసిలీటర్ సాధారణ రక్తంలో 7 నుంచి 20 మిల్లీగ్రామ్స్ యూరియా ఉంటుంది. 20 కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయటం లేనట్టు. దీనివల్ల డీహైడ్రేషన్ మరియు గుండె వ్యాధులు రావచ్చు. కిడ్నీ వ్యాధులకు అదనపు పరీక్షలు. రక్తం మరియు మూత్ర పరీక్షల్లో కిడ్నీ యొక్క సామర్థ్యం తగ్గినట్లు సూచిస్తే వైద్యుడు వ్యాధిని నిర్ధారించడానికి
అదనపు పరీక్షలు సిఫార్సు చేస్తాడు. కిడ్నీ ఇమేజింగ్. కిడ్నీ ఇమేజింగ్ లో రకాలు అల్ట్రాసౌండ్, కంప్యూటరైజ్ టోమోగ్రఫీ స్కాన్ మరియు మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. మూత్రనాళంలో అడ్డంకులు, అసాధారణ పెరుగుదల కనిపెట్టుటకు పైన సూచించినవి ఉపయోగపడతాయి. కిడ్నీ బయాప్సీ. వైద్యుడు మైక్రోస్కోప్ సహాయంతో చిన్న కిడ్నీ కణజాల ముక్కను పరీక్ష చేస్తాడు. ఈ కిడ్నీ కణజాలం కోసం వైద్యులు పేషెంట్ యొక్క కిడ్నీ వెనుక భాగంలో సూదిని దింపుతారు. ఆ సూది 1 ఇంచు పొడవాటి కిడ్నీ కణజాలాన్ని తీసుకుంటుంది. ఈ నమూనా కణజాలం సహాయంతో వైద్యులు కణ స్థాయిలోని వ్యాధులను కూడా గుర్తించగలుగుతారు.